హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓషాస్ హుషారు. నేను ఒక వారంలో 3 కేజీస్ ఎలా తగ్గాను, ఏ డైట్ ద్వారా తగ్గాను అనే దాంట్లో సెకండ్ పార్ట్కి వచ్చేసాము. ఇందులో అంతా మన హెల్త్ డ్రింక్స్ అండి. కొన్ని డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ పరగడుపును తాగాలి, కొన్ని డ్రింక్స్ మీల్స్ అయిన తర్వాత తాగాలి, కొన్ని డ్రింక్స్ నిద్రపోయే ముందర తాగాలి. ఏమేమి డ్రింక్స్ ఎట్లా తాగాలో అన్నీ చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. నాకు నచ్చిన డ్రింక్స్ అండ్ ఈజియెస్ట్ డ్రింక్స్ ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. మీకు తెలుసా, కాఫీ టీ తాగుతూ కూడా వెయిట్ తగ్గొచ్చు, అది ఎలా కూడా చూసేద్దాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు వాటర్ తీసుకుందాం. ఇది బాయిల్ అయ్యి అంతా అయ్యేసరికి మనకి లాస్ట్కి 1 కప్పు జీలకర్ర వాటర్ మిగులుతుంది. వాటర్ బాయిల్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్లో సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగాలి. జీలకర్ర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీనివల్ల మనకి పొట్ట దగ్గర పేరుకుపోయినా కొవ్వు అంతా బాగా తగ్గుతుంది. అది కాకుండా ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఐరన్ కూడా మనకి పెంచుతుంది, ఎనీమిక్ ఎక్కువ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇట్లాగా జీలకర్ర ఫిల్టర్ చేసిన తర్వాత ఇట్లాగే ప్లెయిన్గా తాగేసేయండి. లేకపోతే 1 స్పూను లెమన్ జ్యూస్, 1 టీ స్పూను హనీ తేనె వేసుకోవచ్చు. అవి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కూడా తాగేసేయచ్చు. రోజు పరగడుపున ఫస్ట్ ఇది తాగేసిన తర్వాత 1/2 అవర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి మెటాబాలిజం పెంచే జీలకర్ర వాటర్ రెడీ. ఇప్పుడు టర్మరిక్ సినమన్ టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 గిన్నెలో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అది బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం 1 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇది పసుపు ఆర్గానిక్ పసుపు, లేకపోతే మనం దంపించిన పసుపు అయినా మంచిది, అంతేగాని బయట స్టోర్ రెడీమేడ్గా అవి తీసుకోవద్దు. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అది కొంచెం సిమ్లో పెట్టి బాయిల్ చేసుకొని 1/2 టీ స్పూన్ సినమన్ అంటే దాల్చిన చెక్క, చెక్కలాగా వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ చేసి పౌడర్ అయినా వేసుకోవచ్చు. అది బాయిలింగ్ 1-3 మినిట్స్ సిమ్లో బాయిల్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఈ పసుపు మిరియాలు కలిపితే మంచి కాంబినేషన్ అండి, మన ఫ్యాట్ తగ్గటానికి, బిఎంఐ అవన్నీ కంట్రోల్లో ఉండటానికి. అది యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి 1-2 మినిట్స్ సిమ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. కావాలంటే ఇందులో మనం తేనె లేదా నిమ్మకాయ జ్యూస్ కూడా చేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా తాగొచ్చు. మన అందరికీ తెలిసిన విషయమే, పసుపు ఎంత హెల్తీయో అట్లాగే ఈ దాల్చిని కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి దీంట్లో కూడాను. ఇది రాత్రి కూడా తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది, బాగా మజిల్ రిలాక్సెంట్. అందుకే ఈ టర్మరిక్ సినమన్ టీ అనేది పడుకునే ముందర 1 కప్పు తాగి పడుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ టీ అనేది సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం 1 కప్పు వాటర్ తీసుకున్నాము. 1 కప్కి 1 టీ స్పూన్ ఇక్కడ లూజ్గా తీసుకున్నానండి గ్రీన్ టీ లీవ్స్, మనం టీ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా వాటరు బాయిల్ అవ్వకూడదండి. బాయిల్ అయ్యే ముందర చూసారు కదా లైట్గా హీట్ ఎక్కింది, హీట్ ఎక్కిన వెంటనే ఇంకా తీసేయాలి. తీసి అట్లాగా స్ట్రైనర్లో ఫిల్టర్లో పోసేయాలి, అవి మునిగేదాకా పోయాలి. ఆ టీ లీవ్స్ మునిగేయాలి కదా, అట్లాగా టీ లీవ్స్ హాట్ వాటర్లో 2 మినిట్స్ వరకు ఉంచాలండి. కరెక్ట్గా టైం చూసుకోండి, ఇక్కడ 2 మినిట్సే ఉండాలి. ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొక 30 సెకండ్స్ ఉంచవచ్చు, ఎక్కువ అయితే మరీ చేదుగా అనిపిస్తుంది. చూసారు కదా ఆ టీ లీవ్స్లో అంతా టీ కిందకు వచ్చేసింది, కలర్ చేంజ్ అయిపోయింది. మనం ప్లెయిన్గా ఇలాగా తాగేసేయచ్చు, చాలా బాగుంటుందండి ఇట్లా తాగేసిన. లేకపోతే మనం 1 టీ స్పూను లెమన్ జ్యూస్, 1 టీ స్పూను హనీ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇది పరగడుపును తాగకూడదండి, ఇది మనం ఆఫ్టర్ మీల్స్ తాగాలి. రోజంతట్లో 3-4 కప్స్ వరకు తాగొచ్చండి. ఇప్పుడు కాఫీ వెయిట్ లాస్ డ్రింక్ కోసం మనం ఇక్కడ జింజర్ అల్లం తీసుకున్నామండి, దాన్ని గ్రేట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని ఉంచున్నా పర్వాలేదు, కానీ ఫ్రెష్గా ఉంటే బెటర్ అని చెప్పి నేను ఫ్రెష్గా చేస్తాను. చూసారు కదా 1 టీ స్పూన్ వరకు తురుముకొని అల్లం ఉంచుకున్నాను. అది దీన్ని ఇప్పుడు మనం కాఫీ పొడిలో కలుపుకుందాం. అట్లా 1 టీ స్పూను అల్లం తురుము వేసుకొని 1 టీ స్పూను కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి అండి, అది మన ఇష్టం. కావాలంటే లైట్ కావాలనుకుంటే తక్కువ పొడి వేసుకోవచ్చు. ఇట్లా ప్లెయిన్గా బ్లాక్ కాఫీ తాగొచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కూడా కలుపుకొని తాగొచ్చు. మనందరికీ తెలిసిన విషయం కదండి, అల్లం అనేది మన జీర్ణ వ్యవస్థని సరి చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటేనే మనకి ఫ్యాట్ లాస్ ఈజీగా అవుతుంటుంది. చూసారు కదా అదంతా అట్లాగా మనం ఫిల్టర్ చేసుకొని ఆ అల్లం తురుము అంతా లేకుండా తాగొచ్చు, లేకపోతే అల్లం తురుము తాగలిగితే ఇంకా మంచిది. అన్ని వెయిట్ లాస్ డ్రింక్స్ లాగానే దీంట్లో కూడా 1 టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ వేసుకొని తాగటమే. ఇది పరగడుపునే తాగాలండి, ఎంతో ఈజీ. జింజర్ కాఫీ వెయిట్ లాస్ డ్రింక్ రెడీ. నెక్స్ట్ వెయిట్ లాస్ డ్రింక్ కోసం 1 గ్లాస్లో 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ, 1 టీ స్పూను లెమన్ జ్యూస్ అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇది యాపిల్ సైడర్ వెనిగర్ అండి, ఇది 1-2 టేబుల్ స్పూన్స్
వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఆర్గానిక్ తీసుకుంటే మంచిదండి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనకి స్కిన్కి హెయిర్కి కూడా చాలా కాంప్లెక్షన్ మంచిది ఇస్తుంది, ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తుంది. ఇది పళ్ళకి డైరెక్ట్గా తగిలితే ఇనామిల్కి మంచిది కాదని స్ట్రాతో తాగాలి. ఇప్పుడు ఈజియెస్ట్ డ్రింక్ ఆఫ్ ఆల్ అండి, ఇది చాలా ఈజీ డ్రింక్. మనం ఇది ఒక గ్లాస్లో మామూలు వాటర్ తీసుకున్నాము, ఫిల్టర్ వాటర్ అయితే మంచిది. అందులో ఒక టీ స్పూను మెంతులు తీసుకొని అలా కలుపుకొని నానబెట్టుకోవడం అంతే. అది మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంటే హోల్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేకపోతే 5 to 6 hours అలా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లాగే తీసుకొని అట్లా మనం మెంతులతో పాటు తాగగలిగితే తాగేసి ఇచ్చండి, చాలా మంచిది. మెంతులు తాగినా కూడాను లేకపోతే మనం ఫిల్టర్ చేసుకొని అట్లా తాగాలి. నేను చెప్పిన డ్రింక్స్ అన్నీ కూడాను వెయిట్ లాస్కే కాదండి, హెల్త్ డ్రింక్స్గా కూడాను ఇమ్యూనిటీ బూస్ట్ కింద కూడా పనికొస్తాయి. ఇవన్నీ థైరాయిడ్కి హెల్ప్ చేస్తాయి, వెయిట్ లాస్కి. ఇంకా మనం ఇందులో తేనె వేసుకోకుండా తాగితే డయాబెటీస్ వాళ్ళకి కూడా పనికొస్తాయి. చూసారు కదా, ఈ మెంతులు మనం నానబెట్టుకోవడం మర్చిపోతే అప్పటికప్పుడు వాటర్లో బాయిల్ చేసుకుని కూడా తాగొచ్చు. ఈ డ్రింక్స్ అన్నింటిలో నా ఫేవరెట్ డ్రింక్ గ్రీన్ టీ అండ్ జీరా వాటర్ అండి. ఇవన్నీ ఈ డ్రింక్స్ తాగిన మొదట్లో కొంచెం కడుపులో తిప్పుతున్నట్టు ఉంటుంది, కానీ రోజు తాగ్గా తాగ్గా టేస్ట్ అలవాటు అయిపోతుంది, మనకి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఈ ఎఫెక్ట్ కనబడాలంటే ఒక 1 week తప్పకుండా ఇవన్నీ ట్రై చేసి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ డైటింగ్.